Nara Hamara, TDP Hamara Sabalo, Muslim Yokulapai, Desadroham Kesulu Petram, Sigumana Cheriani, Asahanam Vectan Chesaru, Yepi Pradhana Pratipakshaneta, Vyas Jagan, Badita Yokulaku, Barosa Kalpincharuaina, Padayatalona Vyas Jaganu, A Muslim Yokulukal Saru, Ade Vidanga Varipai, Jarigina Dostikani, Vyas Jagan Kibivrinchar, Isandapanga Varto Matladaru Jagan. కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముద్రేసే కార్యక్రమం చేసినారు. అందులో మీ మీద పెట్టిన కేసు ఏంది, మీరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ మీరు ముస్లిం నాయకత్వానికి గుర్తింపు లేదు అని ఆనందానికి మీరు ఏదైతే 2014లో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో అది చెయ్యలేదు అని అన్నదానికి అయిపోయి మీ మీద పెట్టిన కేసు మీరు దేశాన్ని విభజించి మీకు సపరేట్ దేశం కావాలని మీరు అడుగుతా అన్నట్టుగా కేసు పెట్టినారు. అంటే దేశ ద్రోహం కేసులు పెట్టినారు. అందరు బాగా ధైర్యంగా ఉండండి. ఏ జూటీ సర్కార్ జ్యాదా దిన ఐసిలేగా ఇతనా జో ఈ లోక్ జులుమ్ కర్ రే ఉపర్ భగవాన్ దేఖతా హై, ఉపర్ భగవాన్ దేఖతా హై, సబ్కో సికాతా హై, భగవాన్ కో భగవాన్ సబ్కో సికాతా హై. हमारी सरकार भगवान की कृपा से हमारी सरकार आने के बाद हम लोग आपको वादा देते हैं आपकी सब केसेस हम लोग निकाल देंगे. बस थोड़ा ये 6 महीने थोड़ा तसल्ली रखो, पूरा हम तुम्हारा साथ रहें. ये सरकार इतना बुरी सरकार, इतना झूठी सरकार, इतना जुल्म करने वाली सरकार, भगवान ये सरकार को कैसे तो भी सबक सिखाएगा. ये हुकूमत नहीं रहेगी, आपकी हुकूमत आएगी इंशाल्लाह. सब खुश रहेंगे मुसलमान इंशाल्लाह, आपकी हुकूमत इंशाल्लाह ये होगा. प्रति मुस्लिम पौरुडु वाईएस राजशेखर रेड्डी गारी नानगारी 4% रिजर्वेशन इच्छिना कृतज्ञता, 4% रिजर्वेशन इच्छी मुस्लिम सोदरलकु मुस्लिम कुटुंबालकु अंडगा निलिचिना भावना ప్రతి ముస్లిం సోదరులోనే ఉంది. ఏ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఎక్కడొచ్చినా ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ కానీ ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ముస్లిం కుటుంబం తోడుగా నిలబడింది. ప్రతి ముస్లిం కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసింది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ముస్లిం వీళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఈ రకంగా దొంగ కేసులు పెట్టే కార్యక్రమంలో ఇంత దూరం పోవాల్సిన పని ఏముంది, అవసరం ఏముంది? వాళ్ళు ఏమన్నా ముస్లింలు కాకుండా పోతారా? వాళ్ళు ఏమన్నా అడిగిన దానిలో వాళ్ళు ఏమన్నా తప్పేమన్నా అడిగినారా? వాళ్ళు ఏమన్నా కేవలం సానుభూతి పరులు అయితే తప్ప చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వచ్చి ప్లైకార్డులు పట్టుకొని అన్యాయం చేసినావు అని అంటే దాని అర్థం ఏంది? చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయంతో వాళ్ళు చంద్రబాబు నాయుడుకు ఖచ్చితంగా నువ్వు ఈ మోసం నువ్వు చేస్తూ ఉన్నావు అని చెప్పే వ్యక్తులనే కదా దాని అర్థం. అట్లయితే ఆ రకంగా ఈ డెమోక్రసీలో ఎవరు ఆ రకంగా చెప్పినా కూడా ఆ వ్యక్తులను నువ్వు బ్రాండింగ్ చేసేసి వాళ్ళను నువ్వు కొడతావా? వాళ్ళను నువ్వు దేశద్రోహుల కింద కేసులు పెడతావా? ఎవరిచ్చినారు ఈ అధికారం? ఇది కరెక్టేనా చేయడం?